सभासभा सभासद सर्वमायरुपासदा अहेवद्य मंत्रं मे गोपाय रोजस्तामानजोगं से साहिस्त्रेरमृता सदाम ओं भोस्व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 स
ब्रह्मानायकस्य सिंहोमृळासमेधस्य श्रीनिवासस्वामिनः गोस्वगर्भाङ्गम् राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे लुणादोषम् प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवम् होषे ऐदयमनस्वा हृदयमनस्वा सरस्यमनस्वा देवप्रसो वा अतो देवावन्धुरो विष्णुचक्रमे पृथिव्या सतरामे स्वाहा इदम् विष्णुचक्रमे त्रेधा देवदम् समोनमस्वारे स्वाहा तेन प्रदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः गोधर्माणधारयन् स्वाहा ्रह्मास्वाहाम उपरिष्टान्त होम होषे विश्वेभ्यो देवेभ्य स्वाहा इष्टय स्वाहा पशुष्टेभ्य स्वाहा तेरंदुष्टै स्वाहा दशकृतै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्य स्वाहा तरोभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धे स्वाहा समिधसे तेजोसे तेजवे स्वाहा सोमस्य मृत्युदेवा स्वाहा सौर्यस्य देवे मृत्युदेवा स्वाहा वायुमदे भयम्राम्ने स्वाहा ब्रह्मणे पाहि मृदुर्ने पाहि स्वाहा सप्तदिक्पादप्रियान्तहोत्रादात्मारे मारज्यारकृतेन स्वाहा मारज्यारकृतेन पौर्णाजिभावे स्वाहा अग्निपुत्रदि स्वाहा वैरुपुत्रदि स्वाहा पृथ्वी भक्त जस्वाहा अग्निजैर्णम वेदजैर्णम जहो जैर्णम प्रथमे जैर्णम समद्वा हविषा हृतेन आद्यशेषम पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते समान जहोते पूर्णाहुते समद्वा हविषा हृतेन आद्यशेषम पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुत मुहूर्त समहूर्त महान्तो निगृह्णन्तो समहोर्तोस्तो अग्निस्तृप्तदौस्तृप्तदा पृथवे तृप्तदा ब्रह्माब्जार्चन्ताम् अजतेरमकस्ताः चतुर्धप्रासावेः औत्रम् औत्रम् मेवयाम स्वाहा पूर्णम् पूर्णम् मेवयाम स्वाहा रात्र्याम् दक्षिणायाम् उदेत्वाम् अधरायाम् अपृतपरयाम् अष्टमदपृतपरयाम् रात्र्याम् विष्णो सदनमसीम् ग्रन्थिम् सङ्गृह्य ग्रन्थिम् विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तौषधयो ृंभवेदर्मताज्ञत्रयाजम काम सिराजो बलायो
ब्रह्मवर्चसे आदित्याय स्तोमो नमो नमः आपो हिरावयो भवस्तमूर्ते जनादन महेरणाय यक्षसे प्रवत्सतमूर्तः तत्सवादिय देवः तदेव भादरः तत्पारिगवामो शक्ष्याय जन्मदा आपो जनै दाजरः नमस्ते स्वान्दक्षय दस्पा ्रोपदेरमस्याजम्बाजम्बाग्राधमेशे भगवान् तृप्तो नमः कायैर्वाचामुदेन्द्रिर्वा विद्यात्रा वा सर्वं श्रे श्रीनिवासार्पणमस्तु संश्रे श्रीनिवासार्पणमस्तु तस्य ब्रह्मार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु। समस्त होमముల ఫలితము స్వామికి చెందే విధంగా ఈ హోమ కైంకర్యాన్ని అత్యంత భక్తిభావంతో నిర్వర్తించారు అర్చక స్వాముల వారు। జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్నిహోత్రుని దర్శిస్తూ యజ్ఞరక్షకుడిగా భావిస్తూ గోవింద నామంతో వేడుకుందాం। యజ్ఞరక్షక గోవింద గోవింద వారణమాయర కైంకర్యం గోదాదేవి స్వప్న వృత్తాంతము అని మనం ప్రతినిత్యం చెప్పుకునేటటువంటి కైంకర్యం వారణమాయరం। స్వప్నాన్ని సుస్వప్నం చేసుకుని తద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని వీక్షించాం। తదుపరి పుష్పమాల పరివర్తనము స్వామివారి గలసీమను అలంకరించినటువంటి పుష్పమాలను అర్చక స్వామి వారు శ్రీదేవి అమ్మవారికి సమర్పించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు। ఒక పుష్పం ఆధ్యాత్మిక భావనకు తారకాణం, ఒక పుష్పం భగవంతుని చేరడానికి ఆనందపడేటటువంటి వైభవం, ఒక పుష్పం స్వామి యొక్క చరణారవిందంలో చెంత సమర్పించినప్పుడు ఆనందాన్ని పొందుతుంది, ఒక పుష్పం వృక్షముని తీసుకొచ్చి స్వామివారి కైంకర్యంలో వినియోగించినప్పుడు ఆనందపడుతుంది। అందుకనే తిరుమలకి పుష్పమంటపం అని పేరు। ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యానికి వినియోగించబడటం విశేషం। శ్రీదేవి అమ్మవారి నుండి స్వామివారికి సమర్పిస్తున్నారు భక్తులందరూ దర్శించి ఆనందిస్తూ ఉండగా విష్ణు వక్షస్థల సీతాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటారు అమ్మవారిని। అటువంటి అమ్మవారికి సమర్పించిన పుష్పమాలం తిరిగి స్వామివారు సమర్పించారు। అందరినీ సమానంగా చూచేటటువంటి భగవంతుడు మరొక దేవేరైనటువంటి భూదేవ వారికి కూడా పుష్పమాలను సమర్పింపజే విశేషం। ఇది మనము పుష్పమాల పరివర్తనము అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మాన్ని గృహస్థాశ్రమ ధార్మిక విధానాన్ని చెబుతున్నాడు స్వామి। అదే మనం మామూలుగా చెప్పుకోవాలంటే కలసి ఉంటే కలవ సుఖము అని, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సాంసారిక జీవనాన్ని కొనసాగిస్తే ఆ కుటుంబము ఆనందంగా ఉంటుంది అని స్వామివారి పుష్పమాల పరివర్తన ద్వారా మనకు తెలియజెప్తున్నారు। అమ్మవారు నిర్వరు స్వామివారి చెంతకు చేరే శుభవేళ భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందాని పిలుస్తూ ఉండగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అక్షతారోపణకు సన్నద్ధమవుతున్నారు। పిడికిన తలంబ్రాల పెండ్లు కూతురనే మంగళ వాయిద్యముల మధ్యను చక్కటి సంకీర్తనల మధ్యను అక్షతారోపణాన్ని వీక్షిద్దాం।
స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శుభప్రదమైనటువంటి పూర్ణంతో కూడినటలు అందరికీ కూడా సకల శుభదాయకమని భావిస్తూ ఆ సదారపణను వీక్షిస్తాను.